హైదరాబాద్లో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. వనస్థలిపురం విద్యుత్ శాఖ ఏఈ సత్యనారాయణ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి పవన్, వనస్థలిపురం విద్యుత్ శాఖ ఏఈపై ఎన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు ఉన్నాయంటారు? వనస్థలిపురం ఆటోనగర్ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో కాంట్రాక్టర్ వద్ద నుంచి పవర్ ప్యానల్ బోర్డు గురించి 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా ఏఈ సత్యనారాయణరావు చిక్కడం జరిగింది. నాగూల్ ఆదర్శ నగర్ లో బౌల భారీ బిల్డింగ్ నిర్మించిన కాంట్రాక్టర్ దానికి సంబంధించిన పవర్ ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయాలంటే 20 వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి దాని తగ్గట్టుగా అనుమతులు పొందారు. అయితే 27వ తారీఖున విద్యుత్ శాఖ ఆయనకు ప్యానల్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు మంజూరు చేస్తా అక్కడ లైన్ ఇన్స్పెక్టర్ గా ఉన్న సత్యనారాయణ దాన్ని తనిఖీలు చేయాల్సి ఉంటుందని చెప్తూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ ఉన్నాడు. తనకు 25 వేల రూపాయలు ఇస్తే తప్పితే తాను స్విచ్ అయిపోనని తేల్చి చెప్పడంతో ఏసీబీ అధికారులను కాంట్రాక్టర్ ఆశ్రయించాడు. ఈ రోజు మధ్యాహ్నం సత్యనారాయణరావు 25 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రిటైర్ గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 25 వేలను స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సత్యనారాయణ కార్యాలయము అటు నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిక్రీ పవన్, ఏసీబీ అధికారులు ఏ అధికారి అక్రమాస్తులపై ఏమైనా సోదాలు చేస్తున్నారా? ప్రస్తుతానికి కార్యాలయంలో అటు నివాసంలో ఏకగ్రహంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. అయితే ఒకవేళ ఆదాయానికి మించి ఆస్తులు కనుక ఈయన పోగేసినట్లుగా తేలినట్లయితే అతని పైన డిఏ కేసు కూడా నమోదు చేసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికి ట్రాప్ కేసు కింద మాత్రమే నమోదు చేసిన ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. సిక్రీ ఓకే, థ్యాంక్ యూ పవన్.